హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని మనం సీతాఫలంలోని పిండి పురుగుల యొక్క లక్షణాలు మరియు దాని యొక్క నివారణ చర్య ఏ విధంగా చేపట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ పిండి పురుగులు కాయలపై కళ్ళ మధ్య గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చి మనకు అవి జీవిస్తూ ఉంటాయి. ఇవి విసర్జించిన తీయటి పదార్థం ఆకులపై పడి శిలీంద్రం పెరగడం వల్ల నల్లటి మసి మనం ఆకులపైన గమనించవచ్చు. ఈ పురుగు వల్ల కాయల లోపల నాణ్యతలో ఏ విధమైన మార్పు లేనప్పటికీ పైన పురుగులు ఉన్నప్పుడు మనం అసహ్యంగా ఉండి చూడడానికి మనకు తినడానికి అనువుగా ఉండవు. అదేవిధంగా మనం వీటి నివారణ మనం ఎండాకాలంలో పాదులను త్రవ్వి పాలిడార్ మందును మనం జల్లుకోవాలి. చెట్ల మొదళ్లకు మనం 400 గేజ్ అల్కదిన్ షీట్ను మనం నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో ఒక అడుగు వరకు మనం కట్టుకున్నట్లయితే దీని ఉధృత కొంచెం వరకు తగ్గుతుంది. అదేవిధంగా పిండి పురుగులు గమనించిన వెంటనే 1 మిల్లీలీటర్ డైక్లోరోవాస్ కానీ లేదా మెథైల్ పారాథియాన్ కానీ లేదా 2.5 మిల్లీలీటర్ క్లోరోఫైస్ బర్బ్స్ కానీ లేదంటే 2 మిల్లీలీటర్ డైమెథియేట్ కానీ మనం పిచికారీ చేసుకోవాలి. కాయపై ఎక్కువ సంఖ్యలో పిండి పురుగులు ఉంటే కాయలను తెంచి నాశనం చేసుకోవడం మంచిది. కాయలు కోత దశలో ఉన్నప్పుడు మనం క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోకూడదు. అదేవిధంగా క్రిప్టోసైకిన్ మ్యాంజోఫెరి అనే పరంజీవిని కూడా మనం వాడుకుని ఈ చెట్లపై వదిలినట్లయితే దీని నివారణ అనేటటువంటిది సక్రమంగా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచ్. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ ఫర్ లైఫ్ తెలుగు ఛానల్లోని మనం సీతాఫలంలోని పిండి పురుగుల యొక్క లక్షణాలు మరియు దాని యొక్క నివారణ చర్య ఏ విధంగా చేపట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం.